యేసయ్యా వృద్ధుడై సేవ కొనసాగించాల. యవ్వనస్తుడిగా ఉండి ఆయన సేవ కొనసాగించాడు. యవ్వనస్తుడిగా ఉంటూనే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము మొసలి వాళ్ళ రక్తము కాదండి, మొసలి వాళ్ళ వలే ఏమండి చల్లారిపోయిన రక్తం కాదు, నిత్యం యవ్వన రక్తముతో రక్తమైనది. ఆమేన్. ఎవరు బిడ్డలారా, ఈరోజున గత దినములలో మన అర్థం నేను చేసిన ప్రార్థన ఇదే, ప్రభువా ఇదిగో ఈ మీటింగ్ వస్తున్న ప్రతి యవ్వన బిడ్డలో వారి రక్తంలో మీ యవ్వన రక్తం కలవాలి. మీ రక్తం కలిసినప్పుడు వాళ్ళ రక్తంలో ఉన్న స్వాభావికమైన పాపపు ఆలోచనలు, పాపపు బుద్ధులు తొలగిపోయి మీ రక్తంలో ఉన్న పరిశుద్ధత, మీ రక్తంలో ఉన్న పవిత్రత వారికి దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. రోజున తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రార్థన చేయండి, ప్రభువా మీ యవ్వన రక్తం ఇదిగో మాలో ప్రవహింపనివ్వండి నాయన. మీ యవ్వన రక్తంలో ఉన్న పరిశుద్ధత, మీ రక్తంలో ఉన్న నిష్కలంకత మా రక్తంలో కూడా ఏమండి నాయన అని మీరు ప్రార్థించగలిగితే మీ అణువణువున, మీ అణువణువున, మీ ప్రతి అడుగులో మీరు పరిశుద్ధతను మీరు చూడగలరు, మీరు మీ పవిత్రతను చూడగలరు. ఇదిగో దేని బిడ్డ మిమ్మల్ని శోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, మీరు శోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నా లోకంలో మీరు ప్రత్యేకంగానే దేవుడు మిమ్మల్ని తప్పక నిశ్చయంగా నిలబెట్టుకొని దేవుడు బిడ్డ ఒక ఉప్పు వలె స్వచ్ఛతనంగా దేవుడు మిమ్మల్ని తప్పక నిలబెడతారు. ఆమేన్, హల్లెలూయా.